हाय अंडी नमस्ते मन चैनल गोर मुत्तकु स्वागतम अंडी वीडियो लो रेस्टारेंट स्टाइल लो कैप्सिकम पोटाटो पलाव एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी एप्पुडू तिने वेज़ पलाव काकुंडा इला वेरैटीगा चेसि पेट्टंडी मी इंट्लो वाळ्ळंदरू मीकु दासोहं अयिपोतारू इक आलस्यं चेयकुंडा वीडियोलोकि वेळ्ळि प्रासेस एंटो चूसेद्दां मरी హోటల్ స్టైల్ క్యాప్సికమ్ పలావ్ని నేను ఇక్కడ ఎల్లో క్యాప్సికమ్ని ఇంక్లూడ్ చేసి మరీ చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఎల్లో క్యాప్సికమ్ అవైలబుల్ లేని వాళ్ళు మామూలు మన క్యాప్సికమ్తో అయినా చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పేస్ట్ కోసం స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని 1½ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 10 నుంచి 12 చిన్నులపాయలండి వెల్లుల్లి రెబ్బల్ని పీల్ తీసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లంని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలని, 3/4 స్పూన్ మిరియాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులేవి మాడకుండా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దాల్చిన చెక్కని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు. ఫైనల్గా కారంకు తగ్గట్టు 8 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ముందే ఎండుమిర్చిని యాడ్ చేస్తే నల్లగా మాడిపోతాయండి, అందుకని లాస్ట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకొని చల్లారిపెట్టుకుంటున్నాను. చల్లారిపోయాక వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చిటికెడు ఉప్పును యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బ్లెండ్ చేద్దాము. బ్లెండ్ చేశాక చూస్తే కచ్చబచ్చగా ఈ విధంగా మెదిగి ఉంటుంది. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. చూడండి, మసాలా పేస్ట్ అన్నది ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్పై ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోనే పలావ్ ఈజీగా చేసుకోబోతున్నానండి. దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఏ పలావ్లోకైనా నెయ్యిని యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నెయ్యి ప్లేస్లో సగం నెయ్యి సగం నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక 1 ఇంచ్ దాల్చిన చెక్కని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకున్నాను. 2 యాలక్కాయలని, 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఇంగువ, వీటన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఫ్రై అయ్యాక ఇంగు వేస్తే మంచి అరోమా వస్తుంది కదా. 2 ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే బంగాళదుంపలను కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసే ముందు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంప ముక్క కొద్దిగా మెత్తపడే వరకు అంటే 5 to 10 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ని గ్రీన్ క్యాప్సికమ్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 2 యాడ్ చేసేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి. 1 మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ కూడా ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకని నేను యాడ్ చేయలేదండి. ఈ స్టేజ్లో రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన మెజర్మెంట్స్ అన్నీ నేను ఇక్కడ 1 డబ్బా రైస్ చేస్తున్నానండి. చిటికెడు పసుపును యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని మిక్సీ జార్లో నుంచి తీసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసిన పేస్ట్ మొత్తం 1 డబ్బా రైస్కి కరెక్ట్గా సరిపోతుందండి. పేస్ట్ మొత్తం ఒకసారి కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు 1/2 అవర్ బాస్మతి రైస్ని వాటర్లో నానబెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని ఉంచుకున్నానండి. ఆ రైస్ని దీంట్లోకి యాడ్ చేసి ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎసరు పోసుకుంటున్నాను. 1 డబ్బా రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి, 1 కి 1.5. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాక 1 కప్పు పెరుగును యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్కర్ మీద మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం పూర్తిగా ఆప్షనల్ అండి.
కొంచెం ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ రాణిస్తే మన పలావ్ రెడీ అయిపోతుందండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయాక విజిల్ని తీసేసి మూత తీసుకుంటున్నానండి. చూడండి ఎంత ఎమ్మిగా ఉందో. ఇలా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ పొటాటో పలావ్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా ఎమ్మిగా ఉంది, దీంట్లోకి గ్రేవీ ఏమీ అవసరం లేదండి. రైతాతో తింటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తాయండి. ఇలాంటి టేస్టీ రైస్ ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ పోస్ట్ చేశానండి, అవన్నీ ఒకసారి చూడండి. మన ఛానల్లోకి వెళ్ళి రైస్ ఐటమ్స్ ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే అన్నీ వరుసగా వస్తాయండి, తప్పకుండా అన్నీ చూడండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.